యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ శుభోదయము. మనము కొన్ని రోజుల నుండి యోగాలయ కార్యక్రమంలో యోగా థెరపీ ఫర్ డిఫరెంట్ డిజీజెస్, అంటే మనకుండే జనరల్ ఆరోగ్య సమస్యల్ని, ఫర్ ఎగ్జాంపుల్ యాంకిల్ పెయిన్ ఉంటే ఏం చేయాలి, లేదు అని అంటే నడుము నొప్పి ఉంటే, లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటే ఎలాంటి ఆసనాలు చేయాలి, ఇలా చెప్పుకుంటూ వస్తున్నాము. యోగాలో ఆసనాలు, ప్రాణాయామాలు, ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ముద్రలు, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి మాత్రమే కాకుండా సూర్య నమస్కారాలు కూడా మన యోగాలో ఒక భాగమే. ఈ సూర్య నమస్కారాలు అనేది చాలామంది వినుంటారు. సూర్య నమస్కారాల్లో చాలా రకాలు ఉన్నాయండి. మనం కానీ చెప్పుకుంటూ పోతే మన వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తంలో 50 kinds ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. 50 డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ సూర్య నమస్కారాస్ ఆర్ దేర్. యూజువలీ ఈ సూర్య నమస్కారాలని ఇంగ్లీష్లో అయితే సన్ సాల్యుటేషన్స్ అని అంటూ ఉంటారు. సూర్య నమస్కారం అని అనగానే మీకు అందులో సూర్య నమస్కార్ అంటే సూర్యుడిని నమస్కరించే పద్ధతి, లేదా సూర్యుడిని మనము మన బాడీ పోస్చర్స్తో డిఫరెంట్ వేరియేషన్స్, అంటే ఒక సైకిల్లో మనకి 12 different steps ఉంటాయి. ఇందులో మళ్ళీ మనం స్టార్టింగ్లో ఎలా వెళ్తామో అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు అవే స్టెప్స్ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. సో డిఫరెంట్ ఆసనాస్, డిఫరెంట్ వేరియేషన్స్ సూర్య నమస్కారాల్లో ఉంటాయి. సూర్యుడు మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మన ప్రపంచం మొత్తానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే సూర్యుడి నుంచి వస్తుంది. సూర్యుడు లేకపోతే మన ప్రపంచానికి హీట్ అనేది రాదు. అంటే సూర్యుడు ఎంత అవసరమో చంద్రుడు కూడా అంతే అవసరము. సో మన ఈ సూర్య నమస్కారాలు మాత్రమే కాకుండా ఇన్ జనరల్గా చంద్ర నమస్కారాలు కూడా ఉంటాయి. కాకపోతే మనం ఎవ్రీడే వీ స్టార్ట్ లుకింగ్ ఫర్ సన్, ఎవ్రీడే వీ వాంట్ టు స్టార్ట్ విత్ ఏ గుడ్ డే. ప్రతిరోజు మనకి సూర్యుడిని చూసే మనం దినాన్ని ప్రారంభిస్తాం. సూర్య నమస్కారాలు వేదాలు, ఉపనిషత్తుల నుండి, అంటే పాత రోజుల్లో ఎక్కడైతే మన సనాతన సంస్కృతి స్టార్ట్ అయిందో అక్కడి నుంచే పొద్దున్నే మన ఋషులు, మహారుషులు మార్నింగ్ లేవగానే వాళ్ళు సూర్యుని నమస్కరిస్తూ డిఫరెంట్ శరీర భంగిమలు, అంటే డిఫరెంట్ పోస్చర్స్తో ఆ సూర్యుడు యొక్క కదలికను బట్టి, అంటే 12 steps మనం సీజన్స్ ఎలా ఉంటాయో అలాగే సూర్యుడు మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ సెట్ అయ్యేంత వరకు ఎన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయో అన్ని డిఫరెంట్ స్టెప్స్ సూర్య నమస్కారాలు అనేది వాళ్ళు క్రియేట్ చేశారు. సో వాట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ డూయింగ్ సూర్య నమస్కారం? ఎందుకు చేయాలి సూర్య నమస్కారాలు? సూర్య నమస్కారాలు కానీ చేయడం స్టార్ట్ చేస్తే మన శరీరంలో ఉండే 9 different systems, మన ఫంక్షనల్ అనాటమీ చూసుకుంటే మన బాడీలో ఉండే డిఫరెంట్ సిస్టమ్స్లో బ్లడ్స్, కార్డియోవాస్క్యులర్ సిస్టము, స్కెలిటల్ సిస్టము, మజుకులర్ సిస్టము, దెన్ ఎక్స్క్రిటరీ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, ఎండోక్రైన్ సిస్టము, స్కిన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్లాండ్స్, ఇవన్నీ కూడా ఫంక్షనాలిటీ అనేవి మెరుగుపరచుకోవడం స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ మీరు లేవగానే సూర్యుడి ముందర నిలబడుకొని ఎప్పుడైతే మీరు సూర్య నమస్కారాలు స్టార్ట్ చేస్తారో మీ స్కిన్ అనేది, మీ స్కిన్కి అల్ట్రావైలెట్ రేస్, స్కిన్ రేస్ ఎప్పుడైతే టచ్ అవుతాయో మీ స్కిన్ విటమిన్ డిని బాగా ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. యూజువలీ విటమిన్ డి అబ్జార్ప్షన్ అంటే ఆ విటమిన్ డి అనేది తయారవ్వాలంటే సూర్యరశ్మి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ మనం మార్నింగ్ లేచి చేసినప్పుడే మనకి ఆ బాడీకి ఆ విటమిన్ డి అనేది టచ్ అవుతుంది. బాడీలో ఆ ప్రొడక్షన్ విటమిన్ డి బాగా ప్రొడ్యూస్ అవుతుంది. విటమిన్ డి ఈజ్ వెరీ మచ్ నెససరీ ఫర్ బోన్స్, బోన్స్కి చాలా ఇంపార్టెంట్. స్కిన్లో ఉండే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా కిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వెన్ యూ స్టార్ట్ డూయింగ్ సూర్య నమస్కారం ఇన్ ది మార్నింగ్, యూ ఫీల్ సో ఫ్రెష్. పొద్దున్నే లేచి ఎప్పుడైతే మీరు ఆ మార్నింగ్ లేవడము, ఎర్లీ మార్నింగ్ లేవాలి అనే ఒక చిన్న థాటే మీ డే మొత్తాన్ని చాలా హ్యాపీగా గడపడానికి హెల్ప్ అవుతుంది. సో యూజువలీ మీరు ఒక 9-10 లేచి చూడండి, అదే పొద్దున్నే 4:30, 5:30, 6 లేచి మీరు సూర్యుడిని చూస్తూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆ సన్ని చూడండి, మీ డే ఎలా జరిగిందో ఒకసారి గమనించండి. మార్నింగ్ సూర్య నమస్కారాల్లో నేను ఇప్పుడు స్కిన్కి ఎలా అల్ట్రావైలెట్ రేస్ టచ్ అయితే
మన బాడీలో ప్రొడక్షన్ ఎలా బాగుంటుంది అని అన్నాను. ఈ సూర్య నమస్కారాలు స్టెప్స్ చేసేటప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ బ్యాక్వర్డ్ బెండింగ్ అని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రెచెస్ జరుగుతాయి. ఈ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండింగ్ స్ట్రెచెస్ జరిగినప్పుడు మీ డైజెస్టివ్ సిస్టమ్ ఆటోమేటిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాక్వర్డ్ బెండ్ అవుతూ ఉన్నాము, సో బ్యాక్వర్డ్ బెండ్ అవ్వగానే ఏమవుతుంది అని అంటే వీఆర్ స్ట్రెచింగ్ అవర్ లోయర్ బ్యాక్, వీఆర్ స్ట్రెచింగ్ అవర్ చెస్ట్. ఎప్పుడైతే చెస్ట్ స్ట్రెచ్ చేయడం స్టార్ట్ చేశామో రెస్పిరేటరీ సిస్టమ్కి అది బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఫార్వర్డ్ బెండింగ్ చేస్తారో డైజెస్టివ్ సిస్టమ్, ఇక్కడుండే అబ్డామిన్, గాల్ బ్లాడర్, కిడ్నీ ఇవన్నీ కంప్రెస్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇవి కంప్రెస్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మీకు డైజెస్టివ్ సిస్టమ్ బాగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు మార్నింగ్ లేసి ఈ కదలికలు ఇవన్నీ చేసినప్పుడు మీకు కాన్స్టిపేషన్ అనేది రాదు. మీరు ఇందులో అశ్వసంచలన ఆసనం అని ఒకటి ఉంటుంది, అది చేసినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. డిఫరెంట్ క్లైన్స్ ఆఫ్ గ్లాండ్స్ అనేవి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో, పిట్యుటరీ గ్లాండ్ ఉంటుంది, పీనియల్ గ్లాండ్ అని ఉంటాయి, ఈ గ్లాండ్స్ అన్ని యాక్టివేట్ అయితే హార్మోన్స్ ఆటోమేటిక్గా కూడా, ఏవైతే హార్మోన్స్ సరిగ్గా సీక్రెట్ అవ్వట్లేదో అవి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మన గ్లాండ్స్ ప్రొడక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. బాడీలో పీనియల్ గ్లాండ్ వర్క్ చేయలేదు అనుకోండి, సో వీ వోంట్ బి ఏబుల్ టు థింక్ ప్రాపర్లీ. బాడీలో పిట్యుటరీ గ్లాండ్ ప్రొడ్యూస్ చేయడం ఆపేసిందని అనుకోండి, లేడీస్లో సైకిల్స్ అనేవి ఆగిపోతాయి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్లాండ్స్, ఈవెన్ థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా లేకపోతే మీరు గమనించి ఉంటారు ఇక్కడ స్కిన్ అనేది వాళ్ళకి బాగా థ్రోట్ ఇట్లా లావుగా ఉండడము, వాళ్ళు మినరల్స్ అండ్ విటమిన్స్ వాళ్ళు తీసుకునే డైట్ వాళ్ళకి సరిగా వంట పట్టకపోవడం, ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఎప్పుడైతే మీరు ఈ సూర్య నమస్కారాలు మీ లైఫ్లో భాగం చేసుకోవడం స్టార్ట్ చేస్తారో మీరు ఎన్ని డిఫరెంట్ చేంజెస్ చూస్తారంటే, నిద్ర సరిగ్గా ఎవరికి ఉండదో వాళ్ళు సూర్య నమస్కారాలు చేయడం స్టార్ట్ చేయగానే వాళ్ళకి నిద్ర హ్యాపీగా పట్టడం స్టార్ట్ అవుతుంది. సో ఇన్సోమ్నియా, ఎవరికైతే స్లీప్లెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో సూర్య నమస్కారాలు విల్ డెఫినెట్లీ కరెక్ట్ దెమ్. ఇన్ని డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్న సూర్య నమస్కారాలని మన యోగాలో పార్ట్ చేయడం చాలా గొప్పదనం అండి. యూజువలీ అష్టాంగ యోగం అంటే సూర్య నమస్కారాలు అనే కాన్సెప్ట్ రాదు, కానీ మీరు ఎప్పుడైతే సూర్య నమస్కారాలు అంటారో యోగాలోనే డిఫరెంట్ ఆసనాస్ ఉంటాయి. సో ఈ రెండింటికి అవినాభావ సంబంధం. దిస్ వితౌట్ సూర్య నమస్కార యూ కాంట్ థింక్ ఆఫ్ యోగా, అండ్ వెన్ యూఆర్ డూయింగ్ యోగా డెఫినెట్లీ సూర్య నమస్కారాలు విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఈ సూర్య నమస్కారాలు ఉండే ఇంకో మంచి హెల్ప్ఫుల్ మనకి యోగా ప్రాక్టీషనర్స్కి ఏంటి అని అంటే, మీకు ఈరోజు టైం లేదు, మీరు ఒక మంచి యోగా ప్రాక్టీషనర్, ఎవ్రీడే మీరు యోగా ప్రాక్టీస్ చేస్తారు, డ్యూ టు సమ్ రీజన్ టుడే యూ డింట్ హ్యావ్ టైం, అలాంటప్పుడు ఒక 10 మినిట్స్ మనం ఒక 10 మినిట్స్ కానీ మనం పక్కన పెట్టగలిగితే ఆ 10 మినిట్స్లో మీరు అట్లీస్ట్ 3 to 6 rounds ఆఫ్ సూర్య నమస్కారాలు చేయొచ్చు. అంటే మీరు సెలెక్ట్ చేసుకునే వేరియేషన్ బట్టి ఆ 3 to 6 rounds ఆఫ్ సూర్య నమస్కారాలు చేసిన బాడీకి కావాల్సిన, ఆ రోజు బాడీకి కావాల్సిన స్ట్రెచ్చింగు, ఆ రోజు బాడీకి కావాల్సిన హార్మోన్ ప్రొడక్షను ఆ 3 to 6 rounds అనేది ఇచ్చేస్తుంది. సో వెరీ కాంపాక్ట్ ఫామ్లో 10 మినిట్స్లో మీ ఫిజికల్ యాక్టివిటీ అనేది జరిగిపోతుంది. ఇంకో బెనిఫిట్ ఏంటి అని అంటే, సూర్య నమస్కారాలు చేయడానికి మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మీ ఇంట్లో బాల్కనీలో లేదా పైన ఎక్కడైతే సూర్యరశ్మి తగులుతుందో అక్కడ మార్నింగ్ మ్యాట్ వేసుకొని ఫాస్ట్గా 10 మినిట్స్లో మీరు ఫినిష్ చేసుకోవచ్చు. ఫాస్ట్ అనగానే గుర్తుపెట్టుకోవాలి, మీ సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఫాస్ట్ అంటే ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్పు. ఈ స్టెప్ చేసేటప్పుడు బ్రీతింగ్ మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా కొన్ని బెనిఫిట్స్ మనం మళ్ళీ ఈ ఒక రౌండ్ చేశాక డిస్కస్ చేద్దాము. సో ఈరోజు మనము సూర్య నమస్కారాలలో అష్టాంగ విన్యాస స్టైల్లోని ఫస్ట్ వేరియేషన్ చూడబోతున్నాము. ఇది ఆల్రెడీ మీకు ఇంతకు ముందర ఎపిసోడ్లో స్టెప్స్ ఒక్కొక్క స్టెప్లో మనం వివరించున్నాము. ఈరోజు వన్స్ అగైన్ అదే స్టెప్ని, అంటే ఆ 10 స్టెప్స్ని మనము విన్యాస సిరీస్ 1లో చూస్తాము, ఆ తర్వాత విన్యాస సిరీస్ 2లో చూస్తాము. ఓకే, చూద్దామా. సో అష్టాంగ విన్యాసాలో సిరీస్ 1 చూడబోతున్నాము. ఇవి ఇందులో 10 స్టెప్స్ ఉంటాయి. ముందుగా చక్కగా స్ట్రైట్గా నిలబడండి, 2 పాదాలు దగ్గరికి చేసుకోండి, శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకువెళ్ళండి. దీన్ని తాడాసనం అంటారు. ఆ తాడాసనంలో 2 చేతులు కానీ దగ్గరికి తీసుకోవచ్చు ఒక వేరియేషను, లేదు మీకు నమస్కారాసనం చేయడం ఇబ్బంది అనుకుంటే సార్ పెట్టినట్టుగా మనం 2 చేతులు పైకి విడిగా ఉంచవచ్చు. తాడాసనం ఇది. ఈ తాడాసనంలో కూడా దృష్టి అనేది పైకి ఉండాలి, మీ ఫింగర్స్ వైపుకు ఉండాలి. సో ఫస్ట్ స్టెప్ తాడాసనము. ఇది శ్వాస తీసుకుంటూ చేశారు,
శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతులు కిందకి తీసుకొని వస్తారు. దీన్ని పాదహస్తాసనం అని అన్నారు. ఈ పాదహస్తాసనం చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, కొంతమంది ఎక్కువగా బెండ్ అవ్వలేరు, ఫార్వర్డ్ బెండింగ్ వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయొచ్చు. పాదహస్తాసనం, పాదాల పక్కన హస్తాలు ఉంచడం, ఎవరైతే నేల మీద పెట్టగలుగుతారో పెట్టండి, పెట్టలేని వాళ్ళు మీ కాఫ్ మజిల్స్ దగ్గర ఎక్కడ మీరు క్యాచ్ చేయగలిగితే అక్కడ క్యాచ్ చేయండి. ఈ పాదహస్తాసనము లోయర్ బ్యాక్ పెయిన్ వాళ్ళు చేసేటప్పుడు టూ మచ్గా కిందకి వంచక్కర్లేదు, వాళ్ళ వీపుని ఎక్కువ వంచకూడదు. సో వాళ్ళ వేరియేషన్, ఉత్తానాసన వేరియేషన్లో వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ స్టెప్, శ్వాస తీసుకుంటూ ముందుకు చూడాలి. దీని పేరు ఉత్తానాసనం అంటారు. ఇది కూడా ఎవరైతే చేతులు నేల మీద టచ్ చేయలేరో వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళ చేతుల్ని ఉంచవచ్చు. నెమ్మదిగా వినండి, ఫస్ట్ స్టెప్ తాడాసనం చేశాము, సెకండ్ స్టెప్ ఎగ్జేల్ చేస్తూ పాదహస్తాసనం చేశాము, థర్డ్ స్టెప్ శ్వాస తీసుకుంటూ ఉత్తానాసనం చేశాం. ఇప్పుడు శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ రెండు కాళ్ళని స్టెప్ బై స్టెప్, వన్ స్టెప్ ఆఫ్టర్ ది అదరు చతురంగ దండాసనంలోకి రావాలి. ఈ చతురంగ దండాసనంలో మీరు వచ్చినప్పుడు, ఇది అడ్వాన్స్డ్ వర్షను, మీకు మళ్ళీ ఇంకో వర్షన్ కూడా చూపిస్తాను. ఈ చతురంగ దండాసనంలో ఎల్బోసు పామ్స్ ఇలా ఉంచుంటారు. సో ఇది ఎవరైతే చేయలేరో వాళ్ళు ఇంకో వర్షన్ చేయొచ్చు. నా ఇన్హేల్. ఇప్పుడు నెమ్మదిగా మోకాళ్ళని కిందకు ఉంచి భుజంగాసనంలోకి రావాలి. ఈ భుజంగాసనంలో వచ్చినప్పుడు దృష్టి అనేది పైకి ఉండాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మీ అరచేతుల్ని మీ కాళ్ళని కిందకి ప్రెస్ చేస్తూ పర్వతాసనంలోకి రావాలి. ఇలా పర్వతాసనంకి వచ్చినప్పుడు మీ దృష్టి అనేది, మీ కంటి దృష్టి మీ నాభి చక్రం వైపుకు ఉండాలి. బాడీ ఒక మౌంటైన్ పోస్టర్లో మీరు కానీ ఇక్కడ గమనిస్తే తల అనేది రెండు చేతుల మధ్యలో కూర్చుంటుంది. ఇది ఒక స్లాంటింగ్ లైన్లోకి రావాలి. హిప్స్, ద హిప్ షుడ్ బి లుకింగ్ అప్వర్డ్స్. లెగ్స్ మొత్తం కూడా స్ట్రెచ్ చేసి ఉంచాలి. ఇది పర్వతాసనం. ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ శ్వాస తీసుకుంటూ కుడికాలు, ఆ తర్వాత ఎడంకాలు తీసుకొని వచ్చి ఉత్తానాసనం. బాగా గమనించండి, ఇందాక ఉత్తానాసనము మనం చేసాము, ఇందాక వచ్చేటప్పుడు అదే ఉత్తానాసనంలోకి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ శ్వాస వదులుతూ స్లోగా పాదహస్తాసనంలోకి రావాలి. పాదహస్తాసనంలోకి వచ్చాక శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకొని వస్తూ తాడాసనంలోకి రావాలి. ఇక్కడ తాడాసనంలో మళ్ళీ దృష్టి మీ చేతి వైపుకు ఉండాలి. సో లుక్ టువర్డ్స్ యువర్ థమ్స్ ఆర్ ఫింగర్స్. మళ్ళీ ఎగ్జేల్ చేస్తూ సమస్థితిలోకి రండి. మళ్ళీ గమనించండి, ఒక రౌండ్ అయ్యింది, ఇది సెకండ్ రౌండు. సింప్లర్ వర్షన్లో చేద్దాము. చాలా సింపుల్ స్టెప్స్. ఎవరికైతే ఆర్మ్ మూమెంటు, లెగ్ మూమెంటు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో, షోల్డర్ పెయిన్ ఇలాంటివి ఏమీ లేవో, వాళ్ళంతా కూడా ఇవి హ్యాపీగా చేయొచ్చు. సెకండ్ రౌండ్లోకి వెళ్తున్నాము. ఇన్హేల్, హ్యాండ్స్ అప్, తాడాసన, జాయిన్ బోత్ పామ్స్ టుగెదర్. దోజ్ హూ కాన్ జాయిన్ ది పామ్స్, దే కెన్ కీప్ దేర్ పామ్స్ స్ట్రెచ్ లుకింగ్ అప్వర్డ్స్. యద్ దృష్టి షుడ్ బి టువర్డ్స్ యువర్ ఫింగర్ టిప్స్ ఆర్ టువర్డ్స్ యువర్ థమ్. ఎగ్జేల్, స్లోలీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్, ట్రై టు ప్లేస్ ది పామ్స్ బిసైడ్స్ యువర్ లెగ్స్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ పాదహస్తాసన. హియర్ ద దృష్టి షుడ్ బి టువర్డ్స్ యువర్ నాసాగ్ర ఆర్ ఇఫ్ పాసిబుల్ లుక్ టువర్డ్స్ బ్యాక్. నౌ ఎగ్జేల్, స్ట్రెచ్ యువర్ స్పైన్, లుక్ టువర్డ్స్ ఫార్వర్డ్, ఫార్వర్డ్కి చూడాలి. నౌ ఇన్హేల్, స్టెప్ బై స్టెప్ గో ఫర్ చతురంగ దండాసన. సో దిస్ చతురంగ దండాసన ఇస్ ఎ సింప్లర్ వర్షన్. ఇందాక మీరు చూసినప్పుడు ఎల్బోస్ని బెండ్ చేసాము, ఇప్పుడు ఎల్బోస్ బెండ్ చేయకుండా స్ట్రెయిట్గా ఉంచాము. నౌ ఇన్హేల్, ప్లేస్ యువర్ నీస్ డౌన్, నౌ స్ట్రెచ్ యువర్ స్పైన్ అప్. దిస్ ఈజ్ నోన్ యాజ్ భుజంగాసన. మేక్ ష్యూర్ దట్ యు ఆర్ నాట్ లిఫ్టింగ్ యువర్ షోల్డర్స్. కొంతమంది షోల్డర్స్ పైకి లిఫ్ట్ చేస్తుంటారు, షోల్డర్స్ లిఫ్ట్ చేయొద్దు. నౌ ఎగ్జేల్, ప్రెస్ యువర్ పామ్స్, ప్రెస్ యువర్ ఫీట్. నౌ లిఫ్ట్ యువర్ బటక్స్ అప్, మేక్ ష్యూర్ యువర్ హెడ్ ఈజ్ ఇన్ బిట్వీన్ యువర్ షోల్డర్స్. యు ఆర్ స్ట్రెచింగ్ ది ఎంటైర్ బ్యాక్ సైడ్ ఆఫ్ యువర్ లెగ్స్. యువర్ కాఫ్ మజిల్స్, హ్యామ్ స్ట్రింగ్స్ ఎక్సెట్రా షుడ్ బి స్ట్రెచ్డ్ అండ్ యూ షుడ్ లాక్ యువర్ షోల్డర్స్ హియర్. పామ్ షుడ్ బి స్ట్రెచ్. యూ షుడ్ హ్యావ్ ఎ గ్రిప్ ఆన్ యువర్ ఫింగర్స్. నౌ ఇన్హేల్, స్టెప్ బై స్టెప్ బ్రింగ్ యువర్ లెగ్స్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్, ఉత్తానాసన. ఎగ్జేల్, బ్రింగ్ యువర్ హెడ్ టువర్డ్స్ యువర్ నీ, ప్లేస్ యువర్ హ్యాండ్స్ బిసైడ్స్ యువర్ లెగ్స్. దిస్ ఈజ్ పాదహస్తాసన. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్ అప్, తాడాసన. ఎగ్జేల్, సమస్థితి. నౌ వి విల్ గో ఫర్ వన్ మోర్ సైకిల్, థర్డ్ సైకిల్. ట్రై టు టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. సింక్రనైజేషన్, బ్రెత్ సింక్రనైజేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ అష్టాంగ విన్యాస. నౌ ఇన్హేల్, తాడాసన.
ఎక్సేల్ పాదహస్తాసన, ఇన్హేల్ ఉత్థానాసన, ఎక్సేల్ చతురంగ దండాసన, ఇన్హేల్ భుజంగాసన, ఎక్సేల్ పర్వతాసన, ఇన్హేల్ ఉత్థానాసన, ఎక్సేల్ పాదహస్తాసన, ఇన్హేల్ తాడాసన, ఎక్సేల్ సమస్థితి. ఈరోజు ఇప్పుడు మనం చేసిన అష్టాంగ విన్యాస సిరీసు, మీరు చూసిన ఈ 10 స్టెప్స్, స్టార్టింగ్లో ఏదైతే వెళ్ళామో మళ్ళీ వెనక్కి అలాగనే వచ్చాము. ఫస్ట్ చేసింది మనం తాడాసనము. తాడాసనంలో కొద్దిగా ఇట్లా తిరగండి సార్. సో తాడాసనం మీరు చేసినప్పుడు స్ట్రైట్గా పెట్టండి హ్యాండ్స్ తాడాసనంలోకి. సో ఎప్పుడైతే మీరు తాడాసనం చేస్తారో, ఈ సూర్య నమస్కారంలో బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మీ స్పైనల్ కాలమ్ అనేది స్ట్రైట్ చేయడానికి స్ట్రైట్ చేస్తారు తాడాసనం చేసినప్పుడు, అండ్ మీ మెడని వంచి పైకి చూస్తున్నారు. సో మీరు మీ స్పైనల్ కాలమ్కి అంటే స్పైన్ ఫ్లెక్సిబిలిటీకి, స్పైన్ కరెక్షన్కి హెల్ప్ అవుతుంది. నెక్ బెండ్ చేసి ముందుకు చూస్తున్నారు కాబట్టి, అంటే ఇలా పైకి చూస్తున్నారు కాబట్టి మీకు నెక్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. పైకి చూస్తున్నటప్పుడు మీ దృష్టి కాన్సన్ట్రేషన్, మీరు ఎప్పుడైతే దృష్టి అని అంటారో, దృష్టి అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ అష్టాంగ విన్యాస. మీరు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మీ థమ్స్ మీద, మీ ఫింగర్స్ మీద పెడుతున్నారు. నా స్లోలీ కమ్ టు ఉత్థానాసన. నెమ్మదిగా అక్కడి నుంచే ఉత్థానాసనంలోకి రండి ఒకసారి. సో ఈ ఉత్థానాసనంలో వచ్చినప్పుడు ఇది ఒక ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్ వస్తుంది. ఈ ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్లో మీరు హిప్స్ నుంచి మీ హీల్స్ దాకా ఒక స్ట్రైట్ లైన్లో ఉంచి, హిప్ నుంచి అంటే ఇక్కడ ఈ టెయిల్ బోన్ నుంచి మీరు స్ట్రెచ్చింగ్ చేస్తున్నారు. సో లంబార్ రీజియన్, డార్సల్ స్పైన్, థొరాసిక్ స్పైన్, ఆ తర్వాత సర్వికల్ స్పైన్, ఇవంతా స్ట్రెచ్ చేస్తూ ఉన్నారు మీరు. ఇలా స్ట్రెచ్ చేస్తూ ఎప్పుడైతే మీరు హ్యాండ్స్ని కిందకి పెట్టడానికి మీరు ట్రై చేస్తూ ఉంటారో, ఈ రీజన్ మొత్తం స్ట్రెచ్ అయ్యింది. అట్ ది సేమ్ టైం చెస్ట్ కూడా ఓపెన్ అయి ఉంటుంది. సో రెస్పిరేటరీ సిస్టము మీకు వెనుకుండే స్పైన్ పోస్చర్కి హెల్ప్ అవుతుంది, లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. నౌ గో ఫర్ పాదహస్తాసన. పాదహస్తాసనం చూద్దాం. పాదహస్తాసనం ఎప్పుడైతే మీరు చేస్తారో, హాఫ్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఉత్థానాసనం వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఎప్పుడైతే బాడీని దగ్గరికి తీసుకుంటారో, మీ పాదాల దగ్గరికి, అంటే మొత్తం బాడీని కాంపాక్ట్గా చేస్తున్నారు. ఇక్కడ ఏ వైపు స్పైన్ స్ట్రెచ్ అవుతుంది, ఈ వైపు స్పైన్ స్ట్రెచ్ అవుతుంది. అంటే వెనకుండే మొత్తం బాగానే బాడీ యొక్క బ్యాక్ సైడ్ అప్ప బాడీని మనం స్ట్రెచ్ చేస్తున్నాము, పొట్టని కంప్రెస్ చేస్తున్నాం, పొట్టని కంప్రెస్ చేస్తున్నాము, అబ్డోమిన్కి చుట్టూ ఉండే ఆర్గన్స్ని కంప్రెస్ చేస్తున్నాము. సో డైజెస్టివ్ సిస్టము మనకి బాగా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నౌ గో ఫర్ చతురంగ దండాసన. అక్కడి నుంచి చతురంగ దండాసనం వేయండి సార్, హ్యాండ్స్ అలా పెట్టండి. సో ఇఫ్ యు సీ చతురంగ దండాసన, మీ బాడీ వెయిట్ మొత్తాన్ని మీ రిస్ట్ జాయింట్స్, మీ లెగ్స్, మీ కోర్ని టైట్ చేస్తారు. కోర్ అంటే పొట్ట భాగాన్ని టైట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఈ చతురంగ దండాసనం వేస్తారో, హ్యాండ్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, లెగ్స్ మీద ఫీట్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం పొట్టని మీరు లోపల లాగుతుంటారు కాబట్టి మీకు డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. నౌ గో ఫర్ భుజంగాసన. సో భుజంగాసన బెనిఫిట్ చూడండి, చెస్ట్ మొత్తం వైడ్ ఓపెన్ అయ్యింది, షోల్డర్స్ ఇలా కిందకున్నాయి. సో దట్ యు ఆర్ గివింగ్ టూ మచ్ స్పేస్, అంటే ఎక్కడైతే క్రాంపింగ్గా ఉన్నాయో లోపల ఉండే ఆర్గన్స్ మొత్తం, స్పేస్ లేకుండా ఏవైతే ఉన్నాయో మనం చెస్ట్ ఓపెన్ అప్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, వీఆర్ గివింగ్ స్పేస్ ఫర్ ది ఆర్గన్ సో దట్ దే క్యాన్ టేక్ మోర్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటామో హార్ట్ కూడా బాగా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది భుజంగాసనం. ఇప్పుడు పర్వతాసనంలోకి రండి. వెన్ యూ గో ఫర్ పర్వతాసన, ఇఫ్ యూ క్యాన్ సీ దిస్ ఈజ్ ఇన్ దిస్ పర్వతాసన, మీ హెడ్ రెండు చేతుల మధ్యలోకి వచ్చింది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సేమ్ బెనిఫిట్స్ ఆఫ్ భుజంగాసన. మీ చెస్ట్ అనేది ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి మీకు రెస్పిరేటరీ సిస్టమ్కి హెల్ప్ అవుతుంది. ఈ పార్ట్ నుంచి ఫ్రమ్ యువర్ బటక్స్ త్రూ యువర్ రిస్ట్ త్రూ యువర్ ఫింగర్స్ మొత్తం బాడీ అనేది స్ట్రెచ్అప్ అయింది. ఇది స్ట్రెచ్అప్ చేస్తూ మీరు ఎప్పుడైతే దృష్టి నాభి చక్రం మీద పెడతారో, సో యువర్ ఎంటైర్ ఆర్గన్స్ ఇంక్లూడింగ్ ది గ్లాండ్స్ ప్రెజెంట్ ఇన్ ది ఎండోక్రైన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. యూజువలీ అష్టాంగ విన్యాస ప్రైమరీ సిరీస్లో పర్వతాసనంలోకి వచ్చాక మీరు ఇక్కడ 5 బ్రీతింగ్ బ్రీత్అవుట్స్ చేయాల్సి ఉంటుంది. 5 బ్రీతింగ్ అవి కూడా ఉజ్జయి బ్రీతింగ్ చేయాల్సి ఉంటుంది. నౌ స్లోలీ కమ్ టు ఉత్థానాసన. ఇందాక వచ్చినట్టు ఉత్థానాసన ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అండ్ దెన్ పాదహస్తాసన,
దెన్ తాడాసన. మనం ఎలా వెళ్ళామో అలా వచ్చేటప్పుడు స్టెప్స్ అన్నీ రిపీట్ అయినాయి. సో అష్టాంగ విన్యాస ప్రైమరీ సిరీస్లో 1 సూర్య నమస్కారం చూసాము. ఈ సూర్య నమస్కారాలు చాలా సింపుల్ స్టెప్స్, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే మీరు ఇంట్లోనే ఒక 3 రౌండ్స్తో స్టార్ట్ చేయండి. స్లోగా వీక్ ఆఫ్టర్ ది వీక్ 6 రౌండ్స్, 9 రౌండ్స్, 12 రౌండ్స్ చేయండి. మీకు బాడీకి కావాల్సిన కంప్లీట్ వర్కౌట్ ఒక చిన్న యోగా మ్యాట్ వేసుకొని, ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, ఒక యోగా మ్యాట్ మంచి గాలి ఉండే ప్రదేశంలో సూర్యుని ముందరగానే చేస్తే మీకు బాడీకి కావాల్సిన అంత సూర్యశక్తి, అంటే సూర్యుడి నుంచి వచ్చే శక్తి, ఆల్ డిఫరెంట్ సిస్టమ్స్ ఇన్ ది బాడీ, 9 రకాల సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవంతా రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇదే సూర్య నమస్కారాల్లోని 2nd వర్షను రేపు మళ్ళీ మనం చూద్దాము. దాంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఏమున్నాయో డిస్కస్ చేద్దాము. అప్పటిదాకా యాక్ట్ ఛానల్ని రోజు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ జేకే స్వప్న. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.